ఒకటే ఒకటి అందరూ కూడా ఎక్కడ మాట్లాడినా నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత వైఎస్ఆర్ గారి నాయకత్వాన్ని నడిపించగల ధీటైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడిన నాలుకతోనే తరువాత రాష్ట్ర అభివృద్ధి విషయంలో కార్యదక్షత కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని పొగిడారు. మళ్ళా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమని పొగుడతారు ఆ నాలుకతో అంటున్నారు. అంటే ఇక్కడ పొగట్టడం అనేదను ఉన్నది చెప్పటం ఈ రెండుకి దెర్ ఇస్ ఎ సీ ఆఫ్ డిఫరెన్స్. సో ఒక రాజకీయ పార్టీలో పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ రాజకీయ పార్టీ పాలసీని స్పోక్స్ పర్సన్గా ఒక నేను స్పోక్స్ పర్సన్గా మిగతా వాళ్ళకి నాకు తేడా ఏంటంటే చాలామంది చేరచ్చు, చాలామంది చేరే రేపు కూడా చేరుతున్నారు చాలామంది. కానీ ఇప్పుడు నా మీద పెట్టేవాళ్ళు వీళ్ళందరి మీద కూడా పెట్టాలి కదా. కానీ మిమ్మల్ని ఫోకస్ చేస్తే ఎవరు చేయడం లేదు. అదే అంటే ఒక దళితుడిగా నా మీద ఇంత ఫోకస్ చేస్తున్నందుకు నా మీద వాళ్ళకు ఉన్నటువంటి అభిమానానికి సెల్యూట్ నెంబర్ వన్. నెంబర్ టూ, జూపుడి ప్రభాకర్ అనేవాడు అసలు ఏ పార్టీ మారకూడదు అని ఒకళ్ళు ఎవరైనా భావించుంటే రాజకీయ పార్టీలు కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు ఇప్పుడు చెప్పాలంటే వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరెవరు రాజశేఖర రెడ్డి గారితో ఉన్నటువంటి డిఎస్ ఇప్పుడు ఎక్కడున్నారండి, రాజశేఖర రెడ్డి గారితో ఉన్నప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గారు కేసీఆర్ గారు ఎక్కడున్నారండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్లో ఉన్న సీనియర్ మంత్రులు కానీ లేకపోతే కొంతమంది సీనియర్ నాయకులందరూ కూడా ఆ రోజు నన్ను అడిగారు మేము వస్తే ఎలా ఉంటుంది జుబ్బుడి గారు అని, మీరు ఎందుకు వెయిట్ చేస్తున్నారు రండి అని అడిగితే లేదు లేదండి మాకు చాలా టైం ఉంది, ఇప్పుడు అందరూ వచ్చి చేరలేదా, అది పార్టీ మార్చడం అనరా, మీరు చెప్పండి నాగరాజు గారు. జుబ్బుడి ప్రభాకర్ ఒక్కడే ఒక కార్పొరేషన్ చైర్మన్ చేసి అటు పోయి మళ్ళా ఇక్కడికి వచ్చారంటే మీరు ఎందుకు పుట్టింటికి వచ్చిన ఆనందం అందరికీ. జుపూడి గారు టీడీపీ ఒంటి కాలుపై లేచి వైసీపీపై విమర్శలు చేసేది అంత పెద్ద ఎత్తున విమర్శలు ఈ రోజు ఎలా వచ్చారు అది తప్పు. ఒంటి కాలు మీద నేను ఎప్పుడు లేవలేదు, నా స్వభావం కూడా కాదు. నెంబర్ వన్, ఖచ్చితంగా ఇందాక మీరు చెప్పినట్టుగా కొన్నిసార్లు రాజకీయంగా ఓల్డ్ క్లిప్స్ కూడా బయటకు తీస్తున్నారండి అందరూ కూడా, ఇప్పుడు ఓల్డ్ క్లిప్స్ బయటకు తీసి మరి వాడుతున్నారు. బ్యూటీ ఇస్ దట్ కదా, ఎంత ఆకలిగా ఉందో పాపం తిన్నేవండి. చెప్పండి నా మీద మాట్లాడేటప్పుడు రేటింగ్ కూడా వస్తుంది బతకలేవండి. అంతేనంటారా, వాస్తవం చెప్పండి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన నాయకత్వం నుంచి ఖచ్చితంగా అయితే పనిచేయాలని మీ అంతకు మీరే అనుకుని వచ్చారా, అంటే వైసీపీ నుంచి మీకు పిలుపు వస్తే వెళ్ళారా? అంటే ఇది యాక్చువల్గా వైస్ వర్స, ఓకే వైస్ వర్స నా అంతటి నేను అనుకోవటం ఖచ్చితంగా ఉంది. అట్లనే అటు నుంచి ఇప్పుడు మీ ఇక్కడికి మీరు పిలిస్తేనే కదా నేను వచ్చేది. కరెక్ట్, నాగరాజు గారి దగ్గర నేను పోవాలనుకుంటే ఉపయోగం ఏమైనా ఉంటుంది? నిన్నటి వరకు మీరు అనుకోలేదు నేను పిలిస్తే నాగరాజు గారు వస్తున్నానన్నారు, అలా ఏమైనా జరిగిందా? మీరు అనుకున్నా వారు ఏమైనా పిలిచారా? నేను కూడా అనుకుని ఉండొచ్చు కదా, మీకు చెప్పలేదు చెప్పండి పోవచ్చు. పంచులేస్తున్నారా? కాదు కాదు, మా నాగరాజు గారితో నేను కూడా ఒకరోజు కూర్చోవాలి అనుకుని మీకు ఫోన్ చేసి ఉండలేకపోవచ్చు, ఈ లోపల మీరు చేసి ఉండొచ్చు, కనెక్ట్ అయింది. సో ఇది నాకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారితో ఉండాలనే ఆశ ఒకటి. రెండవది, ఇంత డెవలప్మెంటు ఇంత సోషల్ చేంజ్ జరిగే ఒక పాలసీస్, ఒక 14 రోజుల్లో ఏమో జరిగినటువంటి అసెంబ్లీలో 19 బిల్లులు తీసుకొచ్చి ఒక 50% ఆఫ్ ది ఆల్ ది పోస్ట్ అవి నామినేషన్ కానివ్వండి ఇంకోటి కానివ్వండి వీళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీలకి మైనారిటీస్కి ఇస్తున్నామని ఒక బిల్లు చేసిన తర్వాత దీన్ని మనం ఇంకొక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు కూడా మాట్లాడాలి కాబట్టి మాట్లాడగలరేమో కానీ ఆ అథెంటిసిటీ ఆ ఫ్యాక్ట్ని ఏమైనా కాదనగలమా? ఈరోజు నేను ఇందాక చెప్పాను, 6 5 క్యాబినెట్ ఇంకొక వ్యక్తికి ఇప్పించిన తర్వాత అసలు ఇంత లోడింగ్ ఆలోచన విధానం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న తర్వాత ఆయన విమర్శించడానికి ఎవరైనా ప్రయత్నం చేయగలరా? ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు అన్నట్టుగా వాస్తవం చెప్పాలి, అవసరమైతే పొగడాలి. ఈ రెండు అంశాలు ఈరోజు జరుగుతున్నటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ జరు నవరత్నాల పేరుతో కానీ లేకపోతే రాష్ట్రంలో ఈ గ్రామ స్వరాజ్యం అనే పేరుతో జరుగుతున్నటువంటి కానీ ఎక్కడెక్కడైతే పేదరికం ఉందో దాన్ని అడ్రస్ చేసే విధానం కానీ అమ్మఒడి కానీ, అమ్మఒడి ప్రోగ్రామ్ ఓదార్పు యాత్రలో మేము డిజైన్ చేసిందండి. మీరు అనొచ్చు నేను ఒక 4 మిస్ అయి ఉండొచ్చు, ఇట్ డజంట్ మీన్ దట్ మనం అదంతా బ్లూ ప్రింట్ ఎక్కడ కనబోతుందా? మీరందరూ కూడా ఐడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. మీ చిల్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్.
ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream.